కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూసి ఆయన్ని పార్టీలోంచి బయటికి వెళ్ళగొట్టినాక మార్చి 12వ తారీఖు 2011వ సంవత్సరం ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యత్వాన్ని ఆయన తల్లి విజయమ్మ గారికి ఉన్నటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఇడుపుల బాయిలో రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీ 8 సంవత్సరాలు నిండి 9వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ 8 సంవత్సరంలో రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గర నుంచి చూశారు. ఇచ్చినటువంటి మాట కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, నమ్మినటువంటి ప్రజల కోసం, నమ్మినటువంటి నాయకుల కోసం ఎన్ని కష్టాలకైనా ఎన్ని ఇబ్బందులు పడినా ఆఖరికి సిబిఐ కేసులు పెట్టి ఆయన్ని 16 నెలలు జైల్లో బంధించినా కూడా వెనుతిరగనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2014 ఎన్నికల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం విడిపోయినాక చెయ్యలేనటువంటి అలివిగానటువంటి అనేక వాగ్దానాలని చేసి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే, ఒక పక్కన దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచం వేస్తాను అటువంటి పార్టీతో అలయన్స్ పెట్టుకునే ఒక అతి పెద్ద సామాజిక వర్గం, లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కూడా 1-2 అబద్ధపు వాగ్దానాలు చెప్పండి, రైతులకు రుణమాఫీ చేస్తానను, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 600 దొంగ వాగ్దానాలు 1-2 వాగ్దానాలు చెప్పండి, మనందరం బయటపడతామని చెప్పినా కూడా నా తండ్రిని నమ్మి వీళ్ళందరూ నాకు ఓటేస్తారు. నేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆయన పేరు తీసేయలేని వాగ్దానాలు నెరవేర్చలేక, కాబట్టి నేను చెప్పను, ఆ రకంగా వచ్చేటువంటి దొంగ మాటలు చెప్పి అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలి గోటితో సమానం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా మొన్న ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగితే చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, నేను కూడా దాంట్లో మెంబర్ని, మనం వాగ్దానాలు చేయడంలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పోటీ పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు మన బడ్జెట్లోనే ఉండాలి. నేను మేనిఫెస్టోలో రాసినటువంటి ప్రతి అక్షరం భగవద్గీత, ఖురాన్, బైబుల్తో సమానం. నేను దాన్ని వెబ్సైట్లోంచి తొలగించో లేకపోతే మేనిఫెస్టో బుక్కులు కనపడకుండా చేయాల్సినటువంటి కర్మ నాకు లేదు. నేను ఇచ్చినటువంటి ప్రతి